ఈ అభివృద్ధిని కోరుకుంటారు మీరే చెప్పండి సార్. రాజకీయ నాయకులు అన్న వాళ్ళు ఎప్పుడు కూడా మన స్వార్థానికి పోకుండా ప్రజలకు సహాయం చేయడానికి రాజకీయాల్లోకి వస్తారు. ఆ రకంగా పార్టీలు ఉండాలి తప్ప ఒక కక్ష సాధింపుతో కానీ ఇలాగ దుర్గుణం కేసులు పెట్టడం అని చేద్దాం అంటే ఎన్నో అవదండి. ఇలా గొంతులు నొక్కేయాలి, ఇలాంటి అరాచక శక్తులు పెరిగిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోరు, ప్రజలు తిరగబడే రోజు దగ్గర అవుతుంది. ఈ వైఎస్ఆర్ సిపి పార్టీకి అయితే బుద్ధి చెప్పే టైం దగ్గరలో ఉంది, జనాలు ఇంటికి పంపిస్తారు. ఇంత ఇంత ఘోరమైన రౌడీ ప్యాక్సిజంతో కూడుకున్న రాజకీయ పార్టీ అయితే మటుకి దేశంలో ఎక్కడా లేదు, ఒక ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంది. మేమైతే పూర్తి ఖండిస్తాం ఈ వైఎస్ఆర్ సిపి అవినీతిని కానీ అవినీతి పార్టీని కానీ వీళ్ళు చేస్తున్న ధోరణలు కానీ మేము ఖండిస్తామండి వరం గారు. ఇది చాలా తప్పు. మనం ఫ్యూచర్ లో రాజకీయాల్లోకి వెళ్ళాలంటేనే భయపడేటట్టు ఒక యువత చదువుకున్న రాజకీయంగా వచ్చి ప్రజలకు ఏదైనా సేవ చేద్దాం వచ్చి కూడా రారు ఇలాంటి ధోరణి చూసి. అంత ఘోరంగా అంత నీచ రాజకీయాలు చేస్తుంది ఈరోజు వైఎస్ఆర్ సిపి పార్టీ. శ్రీనివాస్ గారు, ఒక నిమిషం, ఆనాడు విశాఖపట్నంలో మీ మీద జరిగిన అంశం కానీ లేకపోతే ఈ రోజు ఇక్కడ టీడీపీ వాళ్ళు జరిగిన అంశం కానీ మీరు రెచ్చగొట్టే ధోరణిలో అధికార పార్టీ మీద బురద జల్లుతున్నారు తప్ప మా తప్పు ఏమీ లేదు, పోలీసులు తప్పు ఏమీ లేదని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. మీరు కావాలని రెచ్చగొట్టి దాని నుంచి లబ్ధి పొందాలని చూస్తున్నారన్నది ప్రధానంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణలు. ఆనాడు విశాఖపట్నం అంశం అనేయండి, ఈరోజు విజయవాడ అంశం అనేయండి, చాలా తప్పండి. ఇదంతా వాళ్ళు వాళ్ళు అరాచక శక్తులు సృష్టిస్తున్న ఈ యొక్క విధ్వంసాలు తప్ప ఎక్కడ ఏ పార్టీ కూడా రెచ్చగొట్టరు, ఎవరు పణాలు చేసుకుంటా ఉంటారు, ఎక్కడైనా తప్పు చేస్తే నిలదీస్తారు, ఎక్కడ అన్యాయం చేస్తే నిలదీస్తారు ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు కూడా. అంతే తప్ప మేము రెచ్చగొట్టే పని మాకేం అధికారం, అధికారంలో ఉన్నది వాళ్ళు, వాళ్ళు బందోబస్తు ఇవ్వాల్సింది వాళ్ళు, లాండ్ ఆర్డర్ని కాపాడవలసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అధికార ప్రభుత్వం. ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడే వాళ్ళు గొంతు వినిపిస్తారు, ఎక్కడ అన్యాయం జరిగిందా నిలదీస్తారు, ఎక్కడైనా కొండలు దోషేస్తున్నారా వాళ్ళు నిలదీస్తారు, ఎక్కడైనా భూ కబ్జాలు జరుగుతున్నా వాళ్ళు నిలదీస్తారు, ఎక్కడ అన్యాయం కేసులపై నిలదీస్తారు వాళ్ళు రెచ్చగొట్టే సరిగా. దానికి ధీటుగా వాళ్ళు సమాధానం చెప్పాలి, వాళ్ళు ధీటుగా వాళ్ళు ఏమైనా ఎదుర్కోవాలి. అంతే తప్ప ఎదిరించడం మీద ప్రతి ఒక్కరి మీద క్రిమినల్ కేసు, చేతిలో ల్యాండ్ ఆర్డర్ ఉంది కదా, మా చట్టం అధికార పార్టీ ఉంది కదా, పోలీసులు మా తొత్తుల్లో తీసుకెళ్లి మొన్న వైజాగ్ గొడవల్లో మా జనసేన వీర మహిళల మీద తీసుకెళ్లి కేసు పెట్టండి, ఎంత అన్యాయం సార్? ఇది సభ్య సమాజం సిగ్గుపడే పని కదా. ఒక ఆడపిల్ల ఇంట్లో ఫోన్ చేస్తుంది, ఆవిడ కనీసం ఎక్కడ కూడా ఒక చిన్న ఫోటోలు కానీ ఒక ఎవిడెన్స్ కాలేదు, తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. అంటే అర్థమేంటి, చట్టం మా చేతిలో ఉంది, పోలీసులు మా తొత్తులు, మా అధికార పార్టీ అధికార దాహం, మాకు 170 సీట్లు వచ్చింది, ఏమైనా చేస్తాం, ఒక నియంత్రణ పరిపాలిస్తాం అనే ధోరణి తప్ప ఎవరు రెచ్చగొడతారండి? వీళ్ళు పొందుగ్గా పరిపాలన చేసి ప్రజలకు ఇవ్వాల్సింది ఇస్తూ అభివృద్ధి తెస్తూ ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు ఇస్తే ఏమవుతుందో చెప్పండి. మద్యపాన నిషేధం అన్నారు, ఎక్కడ మద్యపాన నిషేధం అయింది చెప్పండి? బాబా జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రతి 1వ తారీఖు కల్లా జాబ్ మేళాలు చేస్తామని చెప్పారు జనవరిలో, ఏది ఎక్కడ తీశారు చెప్పండి? ఏమీ లేవు, అన్ని కూడా మోసపూరితమైన మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజల్ని మొబ్బు పెట్టి జాలి దయాన్ని ఒక అస్త్రాన్ని ఉపయోగించి మా తండ్రి చనిపోయాడు, నేను మీకు ఏదో సేవలు చేస్తాను, మీరే నా దయ్యం అని చెప్పి ముద్ర పెట్టుకుంటూ అధికారంలోకి వచ్చి మోసపూరితంగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు చెప్పండి? ఏమి చేయాలి, రాష్ట్రాన్ని దోచుకున్నారు వాళ్ళు, వాళ్ళ తొత్తులు, వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళందరం కలిపి దోచుకుని బాగుపడి పనికి మాలు ఏంటండి, సలహాదారు పదవులకు కూడా జీతాలు ఇచ్చి రోజు దానికి పదవులు ఐఏఎస్ ఐపీఎస్ కూడా వెనక దొక్కి ఎలా బాగుపడడానికి లబ్ధి పడడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ